రిటర్న్ ఫైలింగ్ మరో 3 నెలలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది జీఎస్టీ కౌన్సిల్. ఢిల్లీలో అరుణ్ జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైంది. సమ్మరీ సేల్స్ రిటర్న్ జీఎస్టీఆర్ 3B జూన్ వరకు దాఖలు చేయొచ్చని తెలిపింది. రాష్ట్రాల మధ్య సరుకు రవాణాకు ఎలక్ట్రానిక్ వే బిల్లుల విధానాన్ని 1 April నుంచి అమల్లోకి తెస్తామన్నారు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ. 15 April నుంచి ఒక్కో రాష్ట్రంలో రవాణాకు ఈ వే బిల్లును ప్రారంభించి దశల వారీగా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తామన్నారు. ఈజీ జీఎస్టీ రిటర్న్ ఫామ్ రూపొందించడంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోలేదు కౌన్సిల్. దీనికోసం సుశీల్ మోడీ నేతృత్వంలోని ఓ ప్యానెల్ని ఏర్పాటు చేశారు. ఎక్స్పోర్టర్స్ కు పన్ను మినహాయింపుల్ని కూడా 7 September దాకా పొడిగించారు. స్ట్రాంగ్లీ లగ్తా థా కి రిటర్న్ ఫైలింగ్ సిస్టమ్ ఐసా హో జిస్మే సరళతా తో ఆయే లేకిన్ ఇవేషన్ కా స్కోప్ నా రహే, తో ఉన్హోనే ఏక్ వ్యవస్థా బనాకర్ ప్రెజెంటేషన్ కి. ఉస్కే ఊపర్ ఆజ్ కాఫీ చర్చా హుయీ. काउंसिल का ये मत था कि जो वो सिस्टम बनाया है जिसमें सिंगल रिटर्न मंथली जाए, सरल हो, इवेजन प्रोन ना हो, उसका थोड़ा और सिंप्लीफिकेशन क्या हो सकता है, और इसलिए आज कोई कंक्लूसिव निर्णय नहीं लिया. जो मौजूदा सिस्टम है इसको 3 महीने के लिए और एक्सटेंड किया है, और इस बीच में वो जीओएम आईटी एक्सपर्ट्स के साथ इंटरैक्ट करते हुए